హలో రుక్స్ కిచెన్ మేము పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి హలో ఎవరివన్ నేను మీ స్వప్న అండి ఇవాళ చామగడ్డ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి అది కూడా చామగడ్డ జనరల్గా జిగురుగా ఉంటుందని చెప్పి చాలామంది తినరు అలా కాకుండా అంటుకోకుండా మనకు విడివిడిగా ఫ్రై లాగా సేమ్ మనకు ఆలూ ఫ్రై ఎలా వస్తుందో అలా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి ముందుగా చామగడ్డల్ని ఒక కుక్కర్లో అయితే రెండు విజిల్ వరకు పెట్టేసేసుకోండి బాగా ఉడకకూడదు రైస్ కుక్కర్లో అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు జస్ట్ ఇట్లా మనం కట్ చేస్తే విరిగిపోయిందంటే సరిపోతుందండి మనకు చామగడ్డ ఇలా అన్నీ తొక్క తీసేసుకోండి బాగా ఫస్ట్ వాష్ చేయాలండి చామగడ్డకు మట్టి చాలా ఉంటుంది కాబట్టి రెండు విజిల్స్కి ఆ తొక్క తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్గా కట్ చేసేసుకోండి చామగడ్డలు అన్నిటినీ కూడా చిన్న చిన్నగా కాకుండా రౌండ్గా కట్ చేసేసుకోండి ఎందుకంటే మనం కలిపినప్పుడు అవి ఎలాగూ మళ్ళీ పీసెస్ లాగా అవుతాయి కాబట్టి బాగా కూడా కలపకూడదు ఒక ఫోల్డ్ చేస్తూ కలుపుకోవాలి మనం చామగడ్డల్ని ఇప్పుడు కొద్దిగా కారపొడి పసుపు ఉప్పు వేసేసి బాగా టాస్ చేసేయండి అలాగే ఒక టేబుల్ స్పూను బియ్యపిండి వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చండి మనం క్వాంటిటీని బట్టి బాగా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఎక్కువగా కొంచెం వేసుకోండి లేదా మనకు సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ అయినా కూడా మనకు క్రిస్పీగా వచ్చేస్తాయి ఇలా టాస్ చేసేసుకోండి ఆ బియ్యం పిండి ఉప్పు కారం బాగా పట్టేలాగా అంతా కూడా టాస్ చేసేసుకోండి టాస్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇదన్నీ కూడా అంటుకోకుండా ఉండడం కోసమని మనం బియ్య పిండి వేసుకుంటున్నాము జనరల్గా పిల్లలు ఇలాంటి హెల్దీ రెసిపీస్ అయితే అసలు తినరు అంటే చామగడ్డ ఇలాంటివి తినరు అలాంటి వాళ్ళకు కూడా మనం ఇది పెట్టేయచ్చు వెల్లుల్లి రెబ్బలు కాస్త పచ్చపచ్చగా దంచేసి వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసేసుకోండి ఎక్కువ కూడా పోపు దినుసులు ఏమి వేయకుండా సింపుల్గా ఆవాలు వేసేసుకుంటే మనకు ఆ ఫ్రై అయ్యాక అక్కడక్కడ బ్లాక్ బ్లాక్గా చిన్న చిన్నగా ఆవాలు కనిపిస్తూ చాలా బలి కనిపిస్తుందండి అయిపోయాక మనకు ఫ్రై అయిపోయాక ఇప్పుడు అది కొంచెం వేగిపోయాక ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని వేసేసుకోండి ఈ కర్రీ అంతా మనం ఆల్రెడీ అన్నీ వేసిన్నామండి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఓపికగా మనకు మీడియం టు లో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారు కదా అలా ఫోల్డ్ చేస్తూ కలపండి బాగా కలిపేస్తే కూడా మనకు నుజ్జు నుజ్జి అయిపోతుందండి ఇంకా ప్రిఫరబుల్గా మనం నాన్ స్టిక్స్లో చేసుకుంటే కూడా బాగుంటుంది మనకి కర్రీ ఇంకా ఫ్రైగా వస్తుందండి మనకు ఇలా మూత పెట్టేసేసుకొని ఇది ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు కుక్ అవ్వాలండి అలా లో టు మీడియం ఫ్లేమ్లో చూస్తున్నారు కదా ఎలా ఫ్రై అవుతుందో ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుందా అంటే ఫ్రై అయిపోయింది కొద్దిగా జీలకర్ర పొడి చల్లేసేయండి జీలకర్ర పొడి లాస్ట్లో చల్లేస్తే చాలా బాగుంటుందండి మరొక రెండు నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లోనే టాస్ చేస్తూ ఉండండి చూస్తున్నారు కదా విడివిడిగా వస్తుంది కొద్దిగా నిమ్మరసం వేసేసేయండి లాస్ట్లో నిమ్మరసం వేస్తే చాలా పుల్లపుల్లగా మనకు కారం కారంగా చాలా బాగుంటుంది ఫ్రై ఇది మనకు ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా దింపేస్తాము అనే ముందు కరివేపాకు రెబ్బలు వేసేసేయండి లాస్ట్లో వేసుకుంటే ఆ స్మెల్ కరివేపాకు స్మెల్ అనేది కూడా బాగా మనకు చామ చామగడ్డలకి వచ్చేసి చాలా మంచి టేస్ట్ వస్తుంది మనకు ఆ క్రిస్పీనెస్తో పాటు అందుకని లాస్ట్లో వేస్తున్నాను సో వేడి వేడి చామగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందండి పప్పులో కానీ రసంలో కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటుంది ఇది సో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్